ఎందుకు పెంచలేము? ఆంధ్ర ప్రాంతం లోపలనే పాలు ఎక్కువ వస్తున్నాయా? తెలంగాణ లోపల మనం ఎందుకు సాధించలేమని చెప్పి అప్పుడు ఒక కృత నిశ్చయంతో చాలా వరకు కష్టపడి ఎన్నో రకాలైనటువంటి ముందుగా రైతులకు ఈ పాడి పరిశ్రమ నమ్ముకుంటే లాభం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు భావించినప్పుడు తప్పనిసరి ఈ పాడి పరిశ్రమ దిక్కు వాళ్ళు మొగ్గు చూస్తారు, ఏంటంటే ఈ చెవులో వెళ్ళిపోతారు. అందుకరకు వాళ్లకు ఆ కాన్ఫిడెన్స్ డైరీ మీద కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్స్ పెట్టి వాళ్ళ పిల్లలకు గాని వాళ్ళ పాడి పశువులకు గాని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి అన్ని ఆల్మోస్ట్ సార్ నేను 10 రాష్ట్రాలు కూడా పోయి వచ్చినా. నేను ఏ రాష్ట్రం లోపల పాల ఉత్పత్తి గురించి ఆ స్టేట్ ఏం చేస్తుంది, ఆ యూనియన్స్ ఏం చేస్తున్నాయి, గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మన మహారాష్ట్ర కావచ్చు, కేరళ కావచ్చు, ఇవన్నిటి కూడా పోయి వచ్చినాం. పోయి వచ్చి మన రాష్ట్రం లోపల ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రకరకాల స్కీమ్స్ దాదాపు ఒక 20-25 స్కీమ్స్ పశువులకు ఒక మనుషులకు ఒక 10-12 స్కీమ్స్ కూడా మేము పెట్టి రైతుల ముందు ఈ పాడి పరిశ్రమ దిక్కు మొగ్గు చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు కరీంనగర్ డైరీ కింద 130,000 లీటర్లు వస్తున్నాయి. ఒకప్పుడు 12,000 నుంచి 15,000 వచ్చింది. మేము మాక్సిమం 2 లక్షల వరకు వెళ్ళినాం. సో పాలైతే ఉత్పత్తి చేసుకుంటున్నాం, మరి పాలను అమ్ముకుంటే మార్కెట్ లేకుంటే కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాకు ఇంతకు ముందు పౌడర్ చేసినాం. మేము పాలు బాగా వచ్చినప్పుడు 2 లక్షలు వచ్చినప్పుడు కీర్తి మనం కాదు అని నిర్వచనంగా వారు ఇక్కడ నెలకొల్పడం సంతోషం. మీ కాన్సియస్ లో నేను ఇంకోటి కూడా భోజన పెట్టలో పెడతానన్న సంతోషం, ఇది కూడా మన కాన్సియస్, అది కూడా మన కాన్సియన్సే పెడుతున్నందుకు పోటీ. అట్లనే ఇప్పుడే మా అమ్మాయి, మా కోడలు జడ్పీటీసీ గారు తరుగుప్పులో కూడా పెడితే బాగుంది అంటారు. నీరు సమృద్ధిగా తీసుకున్న ముఖ్యమంత్రి ఈ మధ్యన మాకు ఒక 70 కోట్లు సాంక్షన్ ఇచ్చిండు. అది ఒక్కటే మాకు హెల్త్ ఉండేది, నా కళ ఉండేది అది. అందరి అన్ని గ్రామాలకు తీసుకుపోగలుగుతున్నా, తరుగుపుల మండలం చేసుకున్న అటో ఇటో మా సుధాకరెడ్డి గారు వచ్చిన ఒకటే ఊకే నాకు పొడేల మాదిరి ఎంటబడేది ఊకే. ఏమన్నా ఎప్పుడు తెస్తున్నారు మండలం ఏర్పాటు చేయాలి ఎట్లా అని చేసి అని చెప్పి మా నాయకులందరూ కూడా మా మండలాధ్యక్షులు కూడా చాలా మంది ఎప్పుడు అడుగుతుండేవారు తరగొప్పల ఏ రేషన్ యాక్చువల్ కేంద్రం కావాలి, అది మండల కేంద్రం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర అటు ఇటు సాధించుకొచ్చిన. కానీ దానికి నీరు లేవు, దాదాపు 10 గ్రామాల కొత్త గ్రామ పంచాయతీతో పాటు ఇంచుమించి 10 గ్రామాలకు తండ్రంతో కలుపుకుంటే 10 గ్రామాలకు నీటి వసతి లేకుంటుండే. మాకు నీరు కావాలి, అక్కడి నుంచి నా దగ్గరికి పనిచేసేందుకు వస్తాం, తోటలు పనిచేసేందుకు. ఇక్కడ నీళ్లు చూసి ఈ బోర్డులని పచ్చబడుతుంది, మా బోర్లు కూడా పచ్చబడేయండి అని చెప్పి పాపం ఎప్పటికప్పుడు ఒక రైతులు కోరుకున్నాం పనికొచ్చి. ముఖ్యమంత్రితో చాలా సార్లు చాలా ఆయన సందేహాన్ని అవస్థపడి వారు రైతు పక్షపాతి కాబట్టి కోరిక తీర్చిండి. ఈ మధ్యనే శాంక్షన్ చేసిండ్రు. నేను ఎంబడే అడిగిన, అయ్యా శాంక్షన్ చేస్తాను కానీ 8 మంది ఎమ్మెల్యేలతో మీద నేను పంచాయతీ నడుస్తుంది, నాకు నిష్ఫలం అవుతుంది, ఒకే ఇంట్లో అన్నదమ్ముతో పంచాయతీ ఉంటుంది, నాకు నీళ్లు మీది కలుసుకు తప్ప సరిపోవు, 8 మందిని దాటేసుకొని రావాలి నేను. ఈ శంకితనం ఈ గద్దరితనం ఎన్ని రోజులు నడుతుంది అది? ఆయన ముద్రెడ్డి యాదగిరెడ్డి కావు, నేను డబ్బు రేట్లు ఉండేనా కూడా నీకేమైద్ది అన్నాడు. నాకు అనక అర్థం కాక సార్ నాకు సరిగ్గా వినపడలేదు అన్న. నువ్వు డబ్బు రేట్లు ఇంటి పేర్లో రెడ్డి నువ్వు రెడ్డి నువ్వు బద్మాసి ఉంటాయా మీరు? నేను అన్న అర్థం ఇంటో అందుకే 8 మంది నేను అనగదొక్కని తెచ్చుకుంటాను అని ఏం చెప్పిన సార్, దండం దర్శ పెట్టి తెచ్చుకున్నాను కానీ ఆ గండం తీర్చుండని చెప్పిన. చెప్పేవాడు పాపం కష్టకాలంలో కూడా ఏం చేస్తాడంటే మనిషిని బాధకి పోని నమ్మిస్తాడు ఏదో ఒకటి అని. ఆ చమత్కారంగా నీకు తప్పకుండా శాంక్షన్ చేస్తాను అని 3 ఏళ్లలో అనేకమైనటువంటి సాధక బాధకాలు ఉంటాయి దాంట్లో. ఇంజనీర్లు అయితే అది కానే కాదన్నారు. ముఖ్యమంత్రి గారు లక్షణాలు పెట్టుకుని రెడీగుండి చేస్తుంది కాబట్టి వారి సంకల్పంతో మల్లన్న సాగర్ తపాస్పల్లికి ఆఫీసు బిల్డింగ్ కొరకు 50 లక్షలు, మనకు మంచిని దాటినకు ఓహెచ్ఆర్ ట్యాంకు 20 లక్షల రూపాయలతోటి
శాంక్షన్ చేసుకున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎవరి జమానైనా ఇన్ని గిడ్డంగులు నిర్మాణం జరిగిందా? ఈ రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో జరగలే, దేశంలో ఎక్కడ జరగలే. ఇది ముఖ్యమంత్రి గారి దక్షతకు నిదర్శనం. వలసలు పోయేది ఏండ్ల కొద్ది, అట్లాంటి తిరిగి వచ్చి నీరు సమృద్ధిగానే రీత్యా యాసంగిలో పండిన పంట మనకు పరిధాన్యం పంట. ఒకప్పుడు మెతుకులకు తల్లడిల్లిన తెలంగాణ, ఈ దేశానికి దాదాపు 70% మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగింది ఈ తెలంగాణ. ఇలా ముఖ్యమంత్రి గారి దక్షతకు నిదర్శనం. త్రాగునీటి కరువు ఉన్న తెలంగాణ సాగునీరులో అంత ముందంజం పోయి దేశానికే 70% 100 కోట్ల మందికి భోజనం పెట్టే స్థాయికి ఇవాళ తెలంగాణ ఎదిగింది. ఇలా మాట్లాడే వాళ్ళు దీనికి జవాబు చెప్పాలి. మీ ప్రధానమంత్రి ఏలిన గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికీ 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా? మీకు చేతనైతే మీకు దమ్ముంటే ఈ మధ్యన మీరు పెట్టిన బడ్జెట్లో మా తెలంగాణ రాష్ట్రానికి ఏం పెట్టినరో మా ముఖ్యమంత్రి గారు వివరించి చెప్పినారు. మీరు దద్దమలమారి శాతగానే ఉన్నవారిని అసమర్థులమాలి ఎందుకుంటున్నారు? నోరు విప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మిమ్మల్ని కేంద్ర మంత్రి చేసింది కదా, నోరెందుకు ఇప్పరని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రపతి పక్షాన. Subscribe to Jntv Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.